దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి శిలువ ధ్యానాలకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని మహాకృపను బట్టి నడిచిన రోజులన్నిటిల్లో దేవుడు ఆయన మనకు సహాయము చేసి మనం అనేక విషయాలు బోధించబడటానికి ఆత్మీయంగా ఎంతగానో ఆదరించబడటానికి ఈ శిలువ సందేశాలు మనకెంతగానో ఉపయోగకరంగా మలచిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే నన్ను ప్రేమతో మీ మధ్యలోనికి ఆహ్వానించిన పెనియలు సహవాసం కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నేటి ధ్యానము కొరకు సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము వారు యేసును తీసుకొని పోయిరి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళెను హెబ్రీ భాషలో దానికి గొల్గొత అని పేరు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్థుతిస్తూ ఉన్నాం గడచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు స్తోత్రాలు ఈ రీతిగా శిలువ ధ్యానాలను కొనసాగించటానికి మీరు చూపిన మహాకృపను బట్టి తండ్రి వందనాలు రాజా సహాయము చేయండి ఎవరు ఏ ప్రాంతం నుంచి అయితే ఈ ధ్యానాలలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరి పట్ల మీ కృపను చూపించండి ప్రార్థనాత్మనుంచండి నాయనా సహాయము చేయండి వినగలిగిన చెవిని గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం అల్పుణ్ణైన నన్ను మరుగు చేయండి అయ్యా మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం హలెలూయ ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి వారు యేసును తీసుకొని పోయిరి ఆయన తన శిలువ మోసుకొని కపాల స్థలమును చోటికి వెళ్ళను హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా చరిత్రలో కల్వరి అనేది మరి ఆకస్మిక సంభవం కానే కాదు యేసుక్రీస్తు ప్రభువారి మరణం అకాలము కానే కాదు అది దేవుని యొక్క అనాది సంకల్పము గమనించండి కల్వరి మరి ప్రపంచానికే కేంద్ర స్థలం అది క్రైస్తవ విశ్వాసికి ఒక పుణ్య స్థలం కల్వరి అనే లాటిన్ మాటకు కపాలము అని అర్థం యేసు క్రీస్తు ప్రభు వారు వేయబడిన ఆ కొండ మనిషి కపాలాన్ని పోలి ఉంది కాబట్టే ఆ ప్రాంతానికి ఆ కొండకు ఆ పేరు వచ్చింది దీన్నే మరి హెబ్రీ భాషలో గొల్గొత అని పిలిచినట్లుగా ఇప్పుడే మనం సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనంలో చదువుకున్నాం కాబట్టి కల్వరి గొల్గొత కపాలమనే స్థలము ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఒకే ప్రాంతాన్ని సూచిస్తూ ఉన్నాయి గమనించగలిగితే అనేక సందర్భాలలో మరి సువార్థికులు అనగా మొదటి నాలుగు సువార్తలను రాసిన వారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాటను వాడుతూ వచ్చారు వీటన్నిటి బట్టి కూడా మనం అవగాహన కలిగించుకోవలసిన అవసరత ఉంది గనుక కల్వరి గొల్గొత కపాల స్థలం ఇవన్నీ ఒకే అర్థాన్ని సూచిస్తూ ఉన్నాయి గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా కల్వరి అంటేనే అమానుష్యం కల్వరి అంటేనే అవమానం కల్వరి అంటేనే అవహేళన కఠిన కర్కసులైన రోమా సైనికులు వారి యొక్క పైశాచిక చర్యలు యేసుక్రీస్తు ప్రభు వారి మరి తలకు వాళ్ళు పెట్టిన మొల్ల కిరీటం ఆయన కార్చిన రక్తం ఇవన్నీ మనకు జ్ఞాపకానికి వస్తూ ఉంటాయి కానీ గమనించగలిగితే కల్వరిలో మానవునికి ఎన్నో మేలు కలిగాయి హలే లూయ ఆ రీతిగా చూడగలిగితే దేవుడు అంత అవమానాన్ని అంత అవహేళనను ఆ హింసను ఆ నిందను ఆ అమానుష్యాన్ని కూడా ఆయన భరించి ముళ్ళ కిరీటాన్ని ధరించి రక్తాన్ని మన కోసం చిందించి ఆయన మనకు మరి రక్షణ భాగ్యాన్ని కలుగజేశారు హలే లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా పవిత్రుడైన దేవుడు పాపి అయిన మనిషిని కలుసుకున్న స్థలమే కల్వరి దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైందో కల్వరిలో మనం చూడగలం అందుకే క్రీస్తు ప్రేమను గురించి మనము మాట్లాడినప్పుడెల్లా కల్వరిని శిలువను తలంచకుండా ఉండలేం ఆయన శిలువ త్యాగాన్ని ఆయన సిలువ శ్రమలను తలపోసుకోకుండా ఉండలేం వాటిని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేం ఎందుకనంటే ఈ రోజున మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రము స్వేచ్ఛ మరి పాపము నుండి విడుదల ఇవన్నీ కూడా ఆయన ప్రాణ త్యాగము కారణంగానే మనకు లభించాయి ఆనాటి నాయకులు మతనాయకులు రాబందుల్లాంటి రోమా సైనికులు ఇరువురు కూడా యేసు క్రీస్తు ప్రభు వారిని కల్వరికి అనగా సిలువకు అప్పగించారు ఆయన చరిత్ర ఎంతటితో సమాప్తం అయిపోయింది అని అపోహపడ్డారు కానీ ఆ స్థలమందే ఒక దొంగలో విశ్వాసము ఆరంభమైంది అల్లే లూయ గమనించండి ఇంతటితో ఆయన బోధలు ఇంతటితో ఆయన అద్భుత కార్యాలు ఎంతటితో ఆయన సూచక క్రియలు ఎంతటితో ఆయనను వెంబడించిన విస్తారమైన జనసమూహం ఆయనతో పాటు ఉన్న శిష్యులు వాళ్ళ మాటలు వాళ్ళ పనులు ఇంతటితో అయిపోయింది అనుకున్నారు కానీ ఆ స్థలంలోనే ఒక దొంగలో కరుడు కట్టిన నేరస్తునిలో ఒక విశ్వాసము ఆరంభమైనట్లుగా మనం చూస్తా ఉన్నాం గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా లోకాసు వార్తలో మనం చూడగలిగితే ఇరవై మూడవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి ఆయనను చూచి ఏసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను అని నేను గమనించండి చూడగలిగితే ఏ స్థలములైతే ఆయనను సిలువు వేశారో అందరూ కూడా బహిరంగంగా చూడాలి ఈ శ్రమలను చూడాలి చూసి రోమా ప్రభుత్వానికి ఎవరు కూడా వ్యతిరేకంగా ఉండకూడదు ఎవరు కూడా రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయకూడదు అన్న ఉద్దేశంతో మరి వాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చారో ఆ ప్రాంతంలోనే ఒక దొంగలో విశ్వాసము ప్రారంభించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ కలువరిగిరి మీద ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు గమనించండి ఏ సువార్తలో చూసినా ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ గిరి మీద ఒకరు మరి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మరొకరు యేసుక్రీస్తు ప్రభువారి ప్రక్కన శిలువ వేయబడిన ఒక బందిపోటు దొంగ ఒక కరుడు కట్టిన నేరస్తుడు అంటున్నాడు గమనించండి ఏమంటున్నాడు నలభై రెండవ వచ్చినలో ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రార్థన కూడా మనము చూస్తా ఉన్నాం గమనించగలిగితే ఆయన ముప్పై నాలుగో వచనంలో యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు ఏమని యేసు ఏమంటున్నారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి గమనించండి కల్వరిగిరి మీద ఇద్దరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఒకటి మరి యేసు క్రీస్తు ప్రభు వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని మానవాళికి క్షమాపణ ప్రసాదించటానికి ఆయన తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ యాత్రను ప్రార్థనతో ఆరంభించి లేదా శిలువ మీద పలికిన మాటలు ప్రార్థనతో ప్రారంభించి ప్రార్థనతో ముగించినట్లుగా మరి ఆ సప్త సూక్తులు కూడా మనం చూస్తూ ఉంటాం ఆయన పలికిన ఏడు మాటలు మరి పలక లేని భారభరితమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మరి శరీరము సహకరించకపోయినప్పటికీ ఒక పక్కన విపరీతంగా రక్తము కారుతున్నప్పటికీ మరో ప్రక్కన రోమా సైనికులు యోధ మతాధికారులు హేళన చేస్తున్నప్పటికీ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు గమనించండి అలాగా ఏసు క్రీస్తు ప్రభు వారు ఇతరుల క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తా ఉంటే దొంగ కూడా ప్రార్థన చేస్తా ఉన్నాడు ఏమంటున్నాడు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని ప్రార్థన చేస్తా ఉన్నాడు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా దొంగ చేసిన ఈ ప్రార్థన యథార్థమైంది విశ్వాస సహితమైంది ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు వారు అంగీకరించారు కాబట్టే ఆయన ఒంటరిగా వెళ్లకుండా రక్షించబడిన దొంగతో కలిసి పరదేశిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం వాస్తవానికి ఏ ప్రాంతంలో అయితే పేతురు యొక్క విశ్వాసము సడలిపోయిందో అక్కడే ఈ దొంగలో విశ్వాసము ఆరంభమయ్యింది అని మహనీయుడైన మార్టిన్ లోదర్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి వాస్తవానికి కల్వరి అనేది ప్రార్థనా స్థలము కపాలము గొల్గొత అన్న పేర్లు నామమాత్రంగా ఉన్నప్పటికీ ఆ స్థలము దేన్ని సూచిస్తూ ఉందంటే ప్రార్థన అందుకనే కల్వరి అనేది ఒక ప్రార్థనా స్థలము యేస్సు క్రీస్తు ప్రభువు వారు లోక క్షమాపణ కొరకు చేసిన ప్రార్థన దొంగ తన రక్షణ కొరకు చేసిన ఒప్పుకోలు ప్రార్థన గమనించండి ఆ రీతిగా కల్వరి మరి ప్రార్థనా స్థలము అంత మాత్రమే కాదు ఇదే అధ్యాయములో మరొక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇరవై నాలుగవ వచనము క్షమించండి ముప్పై నాలుగవ వచ్చినము ఏసు తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి గమనించండి కాబట్టి కల్వరి అనేది ప్రార్థనా స్థలము మాత్రమే కాదు కల్వరి క్షమాస్థలము కూడా ఇంకో మాటలో చెప్పాలంటే క్షమాపణకు పుట్టిల్లు కల్వరి గమనించండి క్షమాపణకు పుట్టిల్లు కల్వరి ఆ రీతిగా చూడగలిగితే యేసు క్రీస్తు ప్రభు వారు క్షమాగుణము కలిగిన వారు మాత్రమే కాదు గాని క్షమా సమృద్ధి కలిగిన వారు గమనించండి క్షమా సమృద్ధి ఆయన ఎటువంటి పాపినైనా క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు పాపంలో పట్టబడిన స్త్రీని కూడా ఆయన క్షమించిన వ్యక్తి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏంటి అని చేస్తున్నాడు అని అనేకులు అనుకున్నప్పటికీ ఆయన ఆ స్త్రీని క్షమించి ఆయన క్షమా సమృద్ధి కలిగిన వాడిగా నిరూపించుకున్నారు గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా శిలువపై దొంగను ఆయన క్షమించాడు అదే రీతిగా దూషించి దుర్భాషలాడి ఎంతో హింసించిన రోమా సైనికులను ఆయన క్షమించారు అదే రీతిగా యోధా మతాధికారులను యేసు క్రీస్తు ప్రభు వారు మనస్ఫూర్తిగా క్షమించారు గమనించగలిగితే ప్రియా సహోదరి సహోదరులరా ఆ మొదటి శుభ శుక్రవారం నాడు సిలువ చుట్టూరు ఉన్న మూడు వర్గాలను యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించారు మూడు వర్గాల వారిని యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించాడు అందుకనే ఆ కల్వరి అనేది క్షమాస్థలంగా మనము చూస్తూ ఉన్నాం చూడగలిగితే ప్రియా సహోదరి సహోదరులరా ఆయనను హింసించిన వారిలో అంటే గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారిని శారీరకంగా హింసించిన వారు మొదటి వర్గము శారీరకంగా కొట్టారు వస్త్రాలు చింపేశారు కొరడాలతో ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు మొహం మీద ఉమ్మివేశారు అలాగే తలకు ముళ్ళ కిరీటం పెట్టారు చేతుల్లో మేకులు కొట్టారు ఆ రీతిగా కాళ్ళ మీద మేకులు కొట్టారు అవన్నీ కూడా మరి ఫిజికల్గా ఆయనను హింసించినవారు గమనించండి శారీరకంగా ఆయనను హింసించినవారు ఇది మొదటి వర్గము అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారిని అవమానించిన వారు రెండవ వర్గం అంటే వీరు యేసుక్రీస్తు ప్రభు వారిని మరి మానసికంగా హింసించారు బహిరంగ స్థలాల్లో వస్త్రాలను తొలగించటం ఆయన మీద వేయటం ముసుగు వేసి కొట్టి నిన్నెవరు కొట్టారో చెప్పు అని మానసికంగా హింసించటం హేళన చేయటం ఈ రీతిగా ఆయనను అవమానించిన వారు రెండవ రకం అదే రీతిగా ఆయన దైవత్వాన్ని దూషించిన వారు మూడవ రకం గమనించండి ఆయన దైవత్వాన్ని దూషించిన వారు అంటున్నారు అక్కడ కొంతమంది నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా ఇతరులను రక్షించావు కదా నిన్ను నువ్వు రక్షించుకోలేవా ఇస్రాయేలు రాజు కదా నువ్వు దిగిరా అని ఆయన దైవత్వాన్నే అనుమానించి శంకించి ఆత్మ సంబంధమైన హింసకు కూడా ఆయనను గురి చేశారు చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా ఈ మూడు వర్గాల వారిని యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు అందుకనే కల్వరి క్షమాపణ స్థలంగాను పుణ్యభూమిగాను మారిపోయింది వాస్తవానికి మనము మన సహోదరులను క్షమించలేకపోతే ప్రభువారు మనలను క్షమించలేరు క్షమించలేనంత కోపం ద్వేషము అసూయ మన సహోదరుల మీద మనకు ఉన్నాయి అనుకోండి ఇక ప్రభువుని ఇంకెంతగా మనము హింసిస్తున్నామో అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా కల్వరి క్షమాస్థలంగాను పుణ్యభూమిగాను మారిపోయింది సిలువపైన మనస్సు పొందిన దొంగకు కల్వరి కొండ ఎలాగా ఉందంటే పరలోకానికి ఎక్కిపోయే యాకోబు నిచ్చెనగా మారిపోయింది అల్లే లూయ గమనించండి ఆ కల్వరి కొండ ఆ మారు మనస్సు పొందిన దొంగకు మరి యాకోబు నిచ్చెనగా మారిపోయింది యాకోబు నిచ్చెన గనక మరి భూమి ఆ కొనకు అలాగే ఆకాశంలో కొనకు ఎలాగైతే నిచ్చెన ఉందో ఆ నిచ్చెన మీద మరి దేవదోతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారో ఆ రీతిగా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా మరి కల్వరి కొండ ఆ దొంగకు ఆ రీతిగా పరలోకానికి మార్గంగా మనం చూస్తూ ఉన్నాం కానీ చూడగలిగితే మరి ఆ దొంగ ఎంత యథార్థమైన ప్రార్థన చేశాడు ఎంత ఒప్పుకోలుతో కూడిన ప్రార్థన చేశాడు తన యథార్థతను బట్టే దేవుడు ఆ వ్యక్తిని క్షమించినట్లుగా క్షమించి అతను పరలోక భాగ్యాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా సావబోయే ముందు ఈ దొంగ నిరీక్షణతో కూడిన మరి చూపును ఒకనొక గొప్ప దైవజనుడు ఈ రీతిగా అభివర్ణించాడు నేను చదువుతూ ఉన్నాను మరణంలో జీవాన్ని వినాశనంలో తేజస్సుని అవమానంలో గౌరవాన్ని అపజయంలో విజయాన్ని బానిసత్వంలో రాజరికాన్ని చాలా విషదంగా ఈ దొంగ చూశాడంట అల్లే లూయ గమనించండి అందుకనే ఏంటి ఎంతగా హింసిస్తూ ఉన్నా సరే ఏమి మారు మాట్లాడటం లేదు పైగా అందరినీ క్షమించండి అంటున్నాడు ఏంటి ఈ గొప్పతనం ఏంటి ఈ మనిషిలోని లక్షణం ఏంటి అందరినీ క్షమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏంటి అనే ఆ తలం పొందు చూడండి ఈ దొంగలో ఒక పరివర్తనను తీసుకొని వచ్చింది ఆ పరివర్తన ఈ దొంగను మరి పరలోకానికి చేర్చటానికి అది నాంది అయింది అల్లే లూయ కాబట్టి మరణంలో జీవాన్ని చూశాడు వినాశనంలో తేజస్సును చూశాడు అవమానంలో గౌరవాన్ని చూశాడు అపజయంలో విజయాన్ని చూశాడు బానిసత్వంలో రాజరికాన్ని చూశాడు దొంగ అందుకనే కల్వరి అనేది ఒక క్షమాస్థలం కల్వరి అనేది ప్రార్థనా స్థలము కల్వరి అనేది క్షమాస్థలము అదే రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వ్యూహానుత్సవార్త పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనంలో మనం చూడగలిగితే ఇరవై ఏడవ వచనం కూడా చదువుతాను యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుందుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను తరువాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోనెను అల్లె గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా కల్వరి ప్రార్థనా స్థలం కల్వరి క్షమాస్థలం మాత్రమే కాదు గాని కల్వరి ఆదరణ స్థలం కూడా ఎందుకనంటే కల్వరి కొండపైన మరి క్రీస్తువారు యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయిన మరియకు ఆదరణ లభించింది ఆయన చనిపోతూ తన ప్రియ తల్లిని ప్రియ శిష్యుడైన యోహాను సంరక్షణకు అప్పగించాడు గమనించండి ధర్మశాస్త్రంలో ఆజ్ఞను దాని ద్వారా ఆయన నెరవేర్చాడు యోహానుకు అప్పగించటం ద్వారా ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు నెరవేర్చారు అందుకని ఆయన జీవించిన రోజుల్లో నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు అని చాలా స్పష్టంగా ఆయన బోధించగలిగారు మరి నిర్గుమా కాండం ఇరవై అధ్యాయం రెండవ వచనంలో రాయబడిన రీతిగా తల్లిని తండ్రిని సన్మానించము అని ఆదేశించి శిలువపైన ఆయన ఆచరించి ఆ ఆదర్శాన్ని మనకు ఆయన చూపించారు హలే లూయ అందుకే ప్రియ సహోదరి సహోదరులారా మరి అక్కడ మాతృమూర్తులందరికీ కూడా కల్వరి అనేది ఆదరణ స్థలంగా మారింది ఆదరణ గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ ఈ రీతిగా మనకు బోధిస్తూ ఉంది యషియా గ్రంథము అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే తల్లిగా తండ్రిగా తండ్రిగా దేవుడు మనల్ని ఆదరిస్తారు అన్న సంగతి అక్కడ మనం చదువుతూ ఉన్నాం అంత మాత్రమే కాదు గమనించండి కొరందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుతూ ఉన్నాం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగును గాక అని రాయబడి ఉంది అంటే దేవుని ద్వారా మనము ఆదరించబడుతూ ఉన్నాం అంత మాత్రమే కాదు మరి యేసుక్రీస్తు ప్రభు వారు మనలను స్నేహితునిలాగా ఆదరించేవారు యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆయన మనలను స్నేహితునిలాగా ఆదరించేవారు గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఆదరణ కర్త అన్న పేరు పొందిన పరిశుద్ధాత్ముని ద్వారా మనకు అనుదినము కూడా ఆదరణ లభిస్తూ ఉంది అందుకని పంత పద్నాలుగవ అధ్యాయం యూహానుసు వార్తలో పదహారవ వచనంలో మనం చదువుతూ ఉన్నాం కదా ఆయన ఆదరణకర్తగా మనకు ఉన్నారు అందుకే అనునిత్యము కూడా ఆయన ద్వారా మనము ఆదరించబడుతూ ఉన్నాం యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో రాయబడిన మాటను గమనించండి నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ నుండుటక్క ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపీయగు ఆత్మను మీకు అనుగ్రహించును అల్లే లూయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా గమనించగలిగితే ఆయన ద్వారానే మనము ఆదరించబడుచు ఆ కల్వరి కొండ మీద మరియ యేసుక్రీస్తు ప్రభు తల్లి అయిన మరియ ఏ రీతిగా ఆదరించబడిందో మనము పరిశుద్ధాత్ముని ద్వారా మనము అనుదినము ఆదరించబడుతూ ఉన్నాం అదే రీతిగా దావిదు మహారాజు అంటాడు నూట పంతొమ్మిదవ కీర్తనలో యాభై అవ చరణంలో మరి నీ వాక్యము నా బాధలలో నాకు ఆదరణ నెమ్మది కలిగించిందని మాట్లాడుతూ ఉంటాడు దేవుడు మనలను ఇంతగా ఆదరించటానికి కలిగిన కారణం ఏంటంటే గమనించండి మనము కూడా ఇతరులను ఆదరించాలి అని ఆయన మనల్ని క్షమించటానికి కలిగిన కారణం మనం కూడా ఇతరులను క్షమించాలి అని అందుకనే కల్వరి ఒక ప్రార్థనా స్థలం కల్వరి ఒక క్షమా స్థలము కల్వరి ఒక ఆదరణ స్థలము అల్లే లూయ కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మన తోటి మిత్రులు బంధువులు ఎవరైనా కృంగిన స్థితిలో ఉంటే వారిని ప్రేమతో యేసుక్రీస్తు ప్రభు వారిలాగా ఆదరించాలి కానీ వారిని అదరగొట్టకూడదు వారిని క్రొంగదీయకూడదు దుఃఖంలో ఉన్న సహోదరి సహోదరులు ఎవరైనా ఉంటే నిరుత్సాహంలో ఉన్న సహోదరి సహోదరులు ఎవరైనా ఉంటే కల్వరి వైపు మరి చూచి ఆనందాన్ని ఆదరణను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా పరలోకానికి మనం వెళ్ళాక అన్నీ మర్చిపోతాం అందుకనే చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం అక్కడ ఆకలి దప్పులు అక్కడ వేదనాన్ని నిట్టూర్పులు ఉండవు ఇవన్నీ మనం మాట్లాడుకుంటాం అందుకని ఇక్కడ భూలోకం మీద మనం పడిన ప్రతి ప్రయాసను కూడా మనము మర్చిపోతాం పరలోకానికి వెళ్ళాక కానీ సిలువ కల్వరి ఈ రెండు కూడా మనకి జ్ఞాపకం ఉంటాయి ఎందుకనంటే అక్కడికి వెళ్ళాక ఆయన గాయాలను చూస్తాం ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన సంఘాన్ని అనగా వధువు సంఘాన్ని అనగా ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆయన ప్రజలను కూడా మనం చూస్తాం ఆయన సంపాద్యంగా మనం ఉన్నందుకు ఎంతగానో ఆ రోజును మనం సంతోషిస్తాం కాబట్టి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా అక్కడ కూడా కల్వరికి ఎంతగానో మనము రుణపడి ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి కారణం ఏంటంటే ఆయన కల్వరి మీద మరి సిలువ త్యాగం అయిపోయి ఆయన ప్రాణ బలిదానంగా అర్పించబడి మరి ఆయన మనలను క్షమించారు ఆయన మనలను ఆదరించారు ఆయన మన కోసం తండ్రిని వేడుకున్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆయనను స్థుతిస్తూ పరలోక పెద్దలతో కలిసి కృతజ్ఞతతో ఆయనను మనము ఆరాధిస్తాం ఆయన గాయాలను చూసి ప్రభువ ఏమిచ్చిన రుణం నేను తీర్చుకోగలను అని కృతజ్ఞతా భావంతో మనం ప్రార్థిస్తాం అందుకనే కల్వరి పరలోక పెద్దలకు అలాగే భూలోక విశ్వాసులకు కూడా ఒక ఆరాధనా స్థలము లూయ అందుకనే గమనించండి మరి ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసి గనుక భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దోతల స్వరము వినపడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను గమనించండి అక్కడ ఆరాధించబడటం మనం చూస్తా ఉన్నాం ఆ పరలోక ఆరాధనా స్థలమే ఈ కల్వరి అందుకని కల్వరి కేవలము ప్రార్థనా స్థలం మాత్రమే కాదు క్షమాస్థలము మాత్రమే కాదు ఆదరణ స్థలము మాత్రమే కాదు ఆరాధన స్థలము కూడా కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మరి ఎంతోమంది పాటలు కల్వరి మీద ఎంతోమంది పాటలు రాశారు ఎంతోమంది కవితలు రాశారు వారందరికీ కళ్ళు చెమర్చకుండా ఉండవు కారణం ఏంటంటే వారు ఆయన చేసిన సిలువ త్యాగాన్ని తలపోసుకుంటూ రాసిన పాటలు మాటలు అవన్నీ మరి ఎంతోమందో కూడా కల్వరి మీద ఎన్నో వర్తమానాలు ఇచ్చే ఉంటారు కాబట్టి గమనించండి వారందరూ కూడా కల్వరి ప్రేమను రుచి చూశారు ఆ క్షమాపణను రుచి చూశారు వాటిని అనుభవించారు కాబట్టి ప్రార్థనా మందిరాల్లో ఎన్ని ఆత్మలు చేరి ఆ గొల్గొతాలో శిలువ మీద అర్పి బలిగా అర్పించబడిన యేసుక్రీస్తును ఆరాధిస్తూ ఉన్నారో మనకి తెలుసు గొల్గొతాలో పాతి పెట్టబడిన శిలువ ఒక మరి చెక్క లేదా ఒక ఎండు కొయ్యి అయితే అది అహరోను కర్రలాగా చిగురించి వికసించి పుష్పించ పుష్పించింది గమనించండి అంటే కర్రలాగా అది చిగురించింది ఆ ఎండు కొయ్య ముక్క అయిన శిలువ అహరోను కర్రలాగా దాని వేళ్ళు ఈ రోజున ప్రపంచంలోని ప్రతి స్థలాన్ని నింపే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఒక జీవ మార్గంగా మరి వృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే క్రైస్తవ్యం అధిక సంఖ్యాకులైన క్రైస్తవులు భక్తి భావాలతో ఆచరించే మరి పవిత్రమైన రోజు శుభ శుక్రవారం అది ప్రపంచానికే ఒక పర్వదినం కారణం ఏంటంటే మరి మన కోసం ఆయన శిలువ మీద బలైపోయిన రోజు మరి అది ప్రపంచానికే ఒక తలమానికం ఇందులో ఉన్న పరమార్థం ఏంటంటే గమనించండి యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ వైపు చూసిన ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడతారు సర్వలోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవాది దేవుడు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతటితో నా మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిండారులుగా దీవించును గాక ఆమె మహాగణుడ మహోన్నతుడా సర్వశక్తి కలిగిన ప్రవ్వ ఈ సమయంలో కొన్ని మాటలు మేము ధ్యానించటానికి మీరు ఇచ్చిన ఈ మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు కల్వరిని మేము ధ్యానించాము తండ్రి ఆ రీతిగా ప్రవ్వా మరి ఆరాధనా స్థలంగా ఆదరణ స్థలంగా క్షమాస్థలంగా ప్రార్థనా స్థలంగా కలవరిని మేము ధ్యానించాం బోధించబడ్డాము తండ్రి స్తోత్రాలు ఆ రీతిగా అనేకులకు మేము మాదిరిగా ఉంటూ మీ కల్వరి ప్రేమను అనేకులకు మేము పరిచయం చేసే కృపను దయచేయండి మరి ఈ ఆన్లైన్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి పెనియోలు సహవాసం వారిని మీరు దీవించండి వారి చేతులను బలపరచండి అనేకులకు మేలుకరంగా ఆశీర్వదించండి మరి సంఘ కాపరి గారిని బట్టి పెద్దలను బట్టి సహకారులను బట్టి స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి వారి అవసరతలను మీరు తీర్చండి సహాయం వచ్చేయండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె